నమస్కారం, ఏఎన్ఎన్ న్యూస్ కి స్వాగతం. నేను జ్యోతి. విశాఖ సింహాచలం ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి వారికి దొద్ది కిరణ్ అనే దాత 31 లక్షలతో బంగారపు హృదయ లక్ష్మి హారాన్ని బహుకరించారు. ముందుగా సింహగిరి వీధుల్లో దాత కుటుంబం హారాన్ని నెత్తిన పెట్టుకుని నగర సంకీర్తన చేసుకుంటూ స్వామి మెట్ల మార్గం గుండా నడుచుకుంటూ వెళ్లి సింహగిరి చేరుకుని స్వామి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి మెడలో అలంకరించారు. హారాన్ని దేవస్థానం అధికారుల సలహా మేరకు ప్రత్యేక నిపుణులచే సుమారు 1 కేజీ బంగారంతో ఈ హారాన్ని తయారు చేశారు. హారం ధరించిన స్వామివారు దివ్య కాంతులతో భక్తులకు దర్శనమిస్తున్నారు. విజయనగరం జిల్లా గణపతి నగరం మండలం గంగచొళ్లపెంట గ్రామంలో విప్రో సంస్థ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు ఏర్పాటు చేసి గెలుపొందిన వారికి బహుమతులు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విప్రో డీలర్ కల్పన మరియు విప్రో సంస్థ అధికారులు పాల్గొన్నారు. సంత గవిరమ్మపేటలో పశువుల పాక దగ్ధం. జానా అప్పలస్వామి అనే రైతు పశువుల పాక కాలిపోయి 2 చూడి ఆవులు మృతి చెందాయి. వీటి విలువ సుమారు 80,000 రూపాయలు. సంఘటన స్థలానికి అగ్నిమాపక సిబ్బంది వచ్చి సహాయక చర్యలు చేపట్టారు. సంఘటన స్థలానికి ఎంపీ రెడ్డి వెంకన్న, స్థానిక సర్పంచ్ గోగాడ సత్యవతి మరియు టీడీపీ నాయకులు ఆర్ చంద్రశేఖర్, జిఎస్ నాయుడు బాధితురాలను పరామర్శించి ఓదార్చారు. పోతనపల్లి సర్పంచ్ కోనిరెడ్డి ఉమామహేశ్వరి బాధితులను పరామర్శించారు. ఓదార్చి 5,000 రూపాయలు ఆర్థిక సాయాన్ని అందించారు. విశాఖ పెందుర్తి మండలం సబ్బవరం నుండి శీలానగర్ వెళ్లే రోడ్డులో జరిపోతులపాలెం గ్రామం వద్ద గంజాయి లోడ్తో వెళ్తున్న శ్రీఆరో కారు అతివేగంగా వచ్చి ఒక ద్విచక్ర వాహనాన్ని టాటా ఏసీని ఢీకొనడంతో టాటా ఏసీలో ప్రయాణం చేస్తున్న వారికి స్వల్పంగా గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పెందుర్తి పోలీసులు తక్షణమే సంఘటన స్థలానికి చేరుకుని కారును అదుపులోకి తీసుకున్నారు. సీఐ మురళి మాట్లాడుతూ పట్టుకున్న 270 కేజీల గంజాయిని తహసీల్దార్ దగ్గర పెట్టి ఎస్డిపిఎస్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామన్నారు. స
సబోవరం నుండి శీలనగర్ వెళ్ళేటటువంటి రూట్లో ఒక ఫోర్ వీలర్ టాటా సిఆర్ఆర్ బండి తిరుపతిపాలెం గ్రామం దగ్గరికి వచ్చేటప్పటికి ఒక టూ వీలర్ని, అదేవిధంగా ఒక టాటా ఏసీ బండిని, రెండింటినీ కూడా కుద్దడం వల్ల ఆ దాంట్లో ప్రయాణం చేస్తున్నటువంటి వారికి గాయాలైనవి. ఇమీడియట్గా మనకు వచ్చిన సమాచారం మీద మనం అక్కడికి వెళ్ళినాము. వెళ్ళిన తర్వాత మనకు తెలిసింది ఏంటంటే, ఏదైతే టాటా సిఆర్ఆర్ బండి ఉందో ఆ బండిలో కొన్ని సీల్డ్ ప్యాకెట్స్ ఉన్నవి. అవి గంజాయనే అనుమానం అక్కడ చుట్టుపక్కల వాళ్ళు వ్యక్తపరచడం జరిగింది. వాటిని మనం వశపరుచుకుని వాటిని తహసీల్దార్ గారి దగ్గర పెట్టి పెదకూరపాడు నియోజకవర్గం పెదకూరపాడు టౌన్లో ఎస్సీ కాలనీకి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కొప్పుల రమేష్ గారు కొద్ది రోజులుగా అనారోగ్యంతో గుంటూరు ప్రభుత్వ హాస్పిటల్లో వైద్యం చేయించుకుంటున్న సందర్భంగా హాస్పిటల్కి వెళ్లి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులతో మాట్లాడి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆర్థిక సహాయం చేసిన పెదకూరపాడు నియోజకవర్గ సమన్వయకర్త కవటి శివనాగ మనోహర్ నాయుడు మరియు మండల గ్రామ పార్టీ నాయకులు. సిద్దిపేట ఎన్టీఎఫ్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు వలవాయి ఉషా కిరణ్ మరియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవరాయ ఎల్ఎం గారి నేతృత్వంలో సిద్దిపేట జిల్లా నూతన కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడుతూ ఎన్టీఎఫ్ తెలంగాణలో నూతనంగా ఆవిర్భావం చెందినట్లు హర్షం వ్యక్తం చేశారు. జిల్లాలో ఎరుకుల జాతి వారికి విద్య, అభివృద్ధి, సామాజిక వికాసం పలు అంశాలపై అవగాహన కల్పిస్తుందని పేర్కొన్నారు. సమావేశంలో జిల్లా అధ్యక్షులుగా కమ్మిసారం శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి కురాకుల శ్రీకాంత్, ఉపాధ్యాయులు కమ్మిసారం శ్రీనివాస్, కోశాధికారిగా దేవరాయ సంజీవ్, కార్యనిర్వహణ అధికారులుగా నిమ్మశెట్టి శ్రీకాంత్, భగవాన్, సెక్రటరీలుగా కమ్మిసారం రాజేందర్ను నియమించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎన్టీఎఫ్ రాష్ట్ర నాయకులు నిమ్మశెట్టి అశోక్ మరియు యువ నాయకులు రాజు కుమార్ పాల్గొన్నారు. అధ్యక్షులుగా మా కెమ్మసరం శ్రీనివాస్ గారు ఎన్నుకోవడం జరిగింది. అన్న రాష్ట్ర అధ్యక్షుడు ఉషా కిరణ్ గారి నాయకత్వంలో జిల్లా ప్రతి జిల్లాలో కమిటీలు వేసడానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన మా అన్న ఉషా కిరణ్ గారికి మా ప్రధాన కార్యదర్శి దేవరాయ ఎల్ఎం గారికి స్వాగతం సుస్వాగతం చేసుకుంటూ రాబోయే రోజుల్లో ఎన్టీఎఫ్ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ముందస్తులో ఉంటామని చెప్పేసి మా గిరిజన తెగలకు ఎల్లవేళ సేవ చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. దానికి ముందుబాటుతనంగా మనం వచ్చాయి. మేమున్నాము, మా ఎన్టీఎఫ్ ఉన్నది, మేము ఎన్టీఎఫ్లోకి ఇంతమంది ఉన్నాము, మా జాతి ఇది. ఇప్పుడు నలుగురు లంబడీలు కలిస్తే మేము లంబడలో అని తెలిసేటట్టుగా వారు ప్రవర్తిస్తారు. అదే మనం నలుగురు ఎరుకులలో కలిస్తే ఎరుకులలో మనం ఏడదిస్తుందో అన్నట్టు ప్రవర్తిస్తాం. అది పోవాలి ఫస్ట్ మా దాని గురించి. మనం నలుగురం కలిసినాము అంటే ఈ నలుగురు ఎరుకలోళ్ళు అని ఖచ్చితంగా తెలియాల్సిందే. ఎందుకంటే మన కులాన్ని మనం దాచిపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఒకరికి పుట్టి ఒకరికి చెప్పుకోవాల్సిన కర్మ లేదు మనకు. ఎందుకంటే మన జాతి గొప్ప జాతి. ఏకలవ్యుని వారసత్వాన్ని మనం పునికి పుచ్చుకొని ఇది ఏకలవ్యుని కాదు అని చెప్పుకోవడం నీచం. ఒకరోజు అది ఫేస్బుక్లో చూసుకుంటాను, మాట్లాడుతాను, నా జాతి ఇది, నా జాతికి సంబంధించి నేను ఇది చేస్తున్నా, నా జాతికి సంబంధించిన నాకు ఏదైనా స్కూల్ ఉంటే ఆ స్కూల్లో జాయిన్ చేసుకుంటా ఫ్రీగా చదువు చెప్తా. అంటే బయటలకు కులం గురించి ఎంత రచ్చ ఉన్నది, మనళ్ళకి ఎందుకు లేదు ఆ పిక్చర్ నేను అనుకుంటా. నిజంగా ఈరోజు ఇప్పుడు అధ్యక్షుల వారు అన్నట్టు మత్స్యకారులను కూడా ఎస్టీలో చేర్చాలి అని చెప్పేసి ఉద్యమాలు నడుస్తుంది ఏపీలో. అంటే ఏపీలో నడుస్తుంది అంటే ఖచ్చితంగా మనకు కూడా వస్తుంది అట్లా. అంటే మన ఎస్టీకి ఉన్నటువంటి అవకాశాలు అట్లాంటి మన ఆ అవకాశాలను మనం ఏమాత్రం తెలుసుకోకుండా ఎంతసేపు ఇదే వాతావరణంలో ఉంటున్నాం. రాజు, రేపల్లి పట్టణం మార్కెట్ ఏరియాలో 2.40 కోట్లతో నిర్మాణం చేపట్టిన 8.50 లక్షల లీటర్ల కెపాసిటీ గల రక్షిత మంచినీటి సరఫరా అభివృద్ధి పథకంను ప్రారంభించిన రేపల్లి శాసనసభ్యులు శ్రీ అనగాని సత్యప్రసాద్. రేపల్లి మున్సిపాలిటీ ఒక శుద్ధినం, ఎందుకంటే ఇప్పుడు దీర్ఘకాలం నుంచి వెయిట్ చేస్తున్నటువంటి ఎలివేటెడ్ సర్వీస్ రిజర్వాయర్ ఈఎల్ఎస్ఆర్
ఇదైతే మన మార్కెట్లో కట్టుకుంటే మన రేపల ప్రాంతం అందరికీ కూడా నీటి వచ్చింది. అంటే ముఖ్యంగా తాగుడు నీటి చాలా ఇంపార్టెంట్. మనకి ఇప్పటి నుంచి కూడా ఇబ్బంది పడతా ఉన్నాం. సమ్మర్ సర్వీస్ ట్యాంక్ కూడా కొంచెం డిలాపరేటెడ్ కండిషన్లో ఉండబట్టి మనకి అక్కడ నుంచి సర్వీస్ చేయడం చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఏలే సార్ కావాలి అని చెప్పేసి రిపేర్ చేయాలి, పెద్ద కట్టాలని చెప్పేసి లక్ష్యంతో మనం 2014 పెట్టిన ప్రతిపాదన అప్పుడు మనకి టెండర్లు వేసుకుని అది ఇప్పుడు ఓపెనింగ్కి వచ్చింది. చాలా ఆనందమైన రోజు, ఎందుకంటే ఎక్కువగా తీర ప్రాంతం అలాగే చిన్న పట్టణం అవటం మనకి మెగడై మెలమెలగా గ్రోత్ ఉన్నటువంటి పట్టణం. సో ఇక్కడ ప్రతి సమ్మర్లో కూడా చాలా ఇబ్బంది పడుతున్నాం మంచినీళ్ళ కోసం. మనం ఈ కార్యక్రమాలు ఎప్పుడైనా కూడా అందరూ చెప్పేది ముఖ్యంగా మంచినీటి సమస్య, ముఖ్యంగా ఈ 14 వార్డులకు, ఏదైతే 1 నుంచి 9, 25 నుంచి 28 వార్డుల దాకా మొత్తం ఈ 14 వార్డులకి పూర్తిగా మంచినీటి సౌకర్యాన్ని కల్పించే ఇది. అలాగే ఎట్లాంటి మంచినీటి ఎద్దడి లేకుండా అవసరమైతే రాబోయే రోజు రెండు పూట్ల ఇచ్చే దిశగా కూడా ఏర్పాటు చేసుకున్న అద్భుతమైనటువంటి 850 KL మనకి ఈ ఏలేసార్ రూపం చేసుకోవడం చాలా ఆనందదాయకం. అలాగే మిగతా 2 ఏలేసార్లు కూడా మనకి బాగా పనిచేస్తాయి. ఈ తద్వారా ఈ 3 ఏలేసార్తో మనకి రాబోయే 5 సంవత్సరాల వరకు కూడా ఎంతమంది పాపులేషన్ పెరిగినా కూడా మనకి ఎలాంటి ఇబ్బందులు ఉండదని చెప్పేసి అధికారులు తెలియజేస్తాము. చాలా ఆనందదాయకం. అలాగే నూతనంగా ఎవరన్నా కనెక్షన్స్ పెట్టుకుంటే కూడా మనం దీన్ని ఇంకా 2000 కనెక్షన్ దాకా ఎన్హాన్స్ చేసుకోవచ్చు. సో మనకి ఎవరికి అవసరం ఉన్నా కూడా ఇమీడియట్గా ఇచ్చే దిశగా చేస్తాను. ఎందుకంటే బీపీఎల్ ట్యాప్ అయితే 200 రూపాయలు కాబట్టి మేము అప్లికేషన్ పెట్టుకోమని చెప్పాము. తప్పకుండా మేమే కావాలంటే కట్టి ఏర్పాటు చేస్తామని కూడా చెప్పేస్తాను. తప్పకుండా అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. ఆ దిశగా అందరికీ కూడా మెరుగైన జీవిత పరిమాణాలు ఇవ్వాలని చెప్పేసి అయితే గౌరవ ముఖ్యమంత్రి గారు తలుచుకుంటా ఉన్నారో, దాని ద్వారా ముఖ్యంగా అందరికీ తాగునీరు ఉండాలని చెప్పే లక్ష్యంతోనే ఈ కార్యక్రమం చేస్తాను. రూరల్ ప్రాంతాల్లో కూడా వాటర్ గ్రిడ్ ద్వారా అందరికి కూడా ట్యాపుల ద్వారా నీళ్ళు ఇవ్వాలని చెప్పేసి గౌరవ మంత్రి గారు లోకేష్ గారు కూడా ప్రయత్నం చేస్తారు. అవన్నీ కూడా సకాలంలో పూర్తయి. రాబోయే రోజుల్లో అందరికీ కూడా ఒక మంచి జీవన సదుపాయాలు కల్పించాలి. ఇక్కడ మౌలిక సదుపాయాలు అన్నీ కూడా పూర్తి కల్పించాలి. అన్ని రోడ్లు, డ్రైన్లు, అలాగే ఇట్లా మంచినీటి సౌకర్యాలు, ఎలక్ట్రిసిటీ సౌకర్యాలు అన్నీ కూడా క్వాలిటీగా ఇవ్వాలని చెప్పే లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి గారు పనిచేస్తారు. దాంట్లో భాగంగానే రేపల మున్సిపాలిటీలో అన్ని కార్యక్రమాలు కూడా పూర్తిగా చేస్తాం. ఎల్ఈడీ బల్బులే కానీ, వాటరే కానీ, డ్రైన్లు, రోడ్లు కూడా అన్ని 100% చేస్తాము అని చెప్పి తెలియజేస్తాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఆల్రెడీ ఓకే, 1, 2, 3 ఇప్పుడు నుంచో వెయిటింగ్ అండి. రేపటి వాళ్ళు చాలా కాలం చెప్పండి. ఏంటి ఏమోది కాదు, కలిసి వస్తుంది. నీళ్ళే కదా మంచి, నీళ్ళే కదా మంచిది. మోటార్ అండి, మోటార్ ఎంత ఎక్కడనే అబ్బా. క్రికెట్ బెట్టింగ్ కు పాల్పడుతున్న 4 బుకీలను మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేసి వారి నుండి 15,28,460 రూపాయల నగదుతో పాటు 3 ల్యాప్టాప్లు, 26 నోకియా ఫోన్లను అనుసంధానం చేయగల ఓ కమ్యూనికేటర్, 17 మొబైల్ ఫోన్స్, 1 LED TV, 1 ఇన్నోవా కార్ను స్వాధీనం చేసుకుని రిమాండ్ కు తరలించారు. మాదాపూర్ డీసీపీ విశ్వప్రసాద్ వివరాలు వెల్లడించారు. గుంటూరుకు చెందిన రవికిరణ్ రెడ్డితో పాటు కోటిరెడ్డి, గున్ను అప్పన్న, అజయ్ రెడ్డిలు ఒక ముఠాగా ఏర్పడి బాచుపల్లి పిఎస్ పరిధిలో ప్రగతి నగర్ లో ఓ అపార్ట్మెంట్ పెంట్ హౌస్ కు అద్దెకు తీసుకుని గత 4 నెలల నుండి విశాఖపట్నం కేంద్రంగా క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడుతూ ఉండగా విశ్వసనీయ సమాచారం మేరకు మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు దాడి చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన నిందితుడు వెస్ట్ గోదావరికి చెందిన వెంకీబాబు పరారీలో ఉన్నట్లు మాదాపూర్ డీసీపీ తెలిపారు. క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడుతున్న మిగతా వారిని కూడా అరెస్ట్ చేస్తామని డీసీపీ తెలిపారు. 27 లైన్ కమ్యూనికేటర్ మోడల్ ఎక్విప్మెంట్, అవర్ 3 ల్యాప్టాప్, అవర్ 1 టెలివిజన్, 1 ఐప్యాడ్, అవర్ 15.6 లాక్స్ క్యాష్, అవర్ 17 సెల్ఫోన్స్ పూరా సీజ్ కరా గయా హై. అభి యే లోగ్ అరెస్ట్ కర్ రహే హై. అభి ఇస్మే సే క్యా హై, పబ్లిక్ లోగ్ ఆప్ ఫుడర్స్ కో నంబర్ కే ఇన్ లోగ్ ఆప్ నంబర్ కమ్యూనికేట్ కర్ రహే హై. వో లోగ్ సే జో భీ ఇస్సే ఖా ఫోన్ కర్నే కే బాద్ లోగ్ ఇస్పే క్యాష్ డిపాజిట్ కర్తే హై. जो भी जीतता है उससे उसको मनी क्रेडिट हो जाएगा. బంధువుల పెళ్లికి వెళ్లి వచ్చే వరకు దొంగలు ఓ ఇంటిని దోచుకున్న ఘటన బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. వివరాల ప్రకారం కొత్తపేట బవరేజ్ కాలనీలో అర్ధరాత్రి ఓ ఇంటి తలుపులు పగలగొట్టి 15 తులాల బంగారం చోరీ చేశారు. ఉదయం ఈ ఘటన గుర్తించిన కుటుంబ సభ్యులు బాలాపూర్ పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఏసీపీ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇందిరా నగర్ ఫస్ట్ పూర్వం ఈరోడు రాజనంద అంటే ఆయన మీకు సంబంధాలు ఉన్నటువంటి దొంగ నా తెలియదు సార్ అది మా తెలియదు సార్ అది బిడ్డ జిల్లాలో ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 20 మంది గాయపడ్డారు. విజయవాడ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు చెవెళ్ల మండలం దూరాజపల్లి సమీపంలో తెల్లబండ కాలనీ దగ్గర పల్టీ కొట్టింది. ప్రమాద సమయంలో బస్సులో 32 మంది ప్రయాణికులున్నారు. ఈరోజు 24వ వార్డులో జన్మభూమి కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పార్వతీపురం మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి ద్వారపురెడ్డి శ్రీదేవి అలాగే వార్డ్ మెంబర్ తదితరులు పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ ప్రజల సమస్యలు అన్ని తీర్చుతామని, ఇంకా ఏమైనా సమస్యలుంటే పరిష్కరిస్తామని చెప్పారు. వైఎస్ఆర్సీపీ నాయకులు అక్కడికి వచ్చి ప్రజల సమస్యలు పరిష్కరించడం లేదా నినాదాలు చేసి అడ్డుకోవడానికి ప్రయత్నించారు. వారిని పోలీసులు అడ్డుకుని వెనక్కి పంపారు. మీ బంధువులు ఏమైనా పోయినట్లయితే కౌన్సిలర్ ఈ వార్డు సభ్యులు మంత్రి రవికుమార్ గారికి అలాగే ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయురాలు పార్వతీపురం మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి ద్వారపురెడ్డి శ్రీదేవి గారికి అలాగే పెద్దలు మరి మన మున్సిపాలిటీకి స్పెషల్ ఆఫీసర్ గారు విచ్చేశారు వారికి కూడా, అలాగే ఈ వార్డు జన్మభూమి కమిటీ సభ్యులకు మరి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి కౌన్సిల్ సోదరులందరికీ కూడా మరి ఈ కార్యక్రమానికి పెద్ద తరలి వచ్చిన మహిళా సోదరిమణులకు అందరికీ కూడా హృదయపూర్వక స్వాగతం పలుకుతూ మరి గౌరవం అంతా పట్ల పేసినట్టుగా గౌరవం వాడుతుంది.
ఆనందంగా ఉంటాయి, ఆనందంగా ఉన్నట్టయితే మనం కూడా ఆనందంగా ఉంటాయి. వాటి నుంచి వచ్చేటటువంటి జబ్బులు కూడా మనం తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ అవకాశం ఇచ్చినటువంటి చైర్పర్సన్ గారికి నిన్న రాత్రి జనగామ మండలం సామీర్పేట ఎలంల సరిహద్దులో ఉన్న వ్యవసాయ కరెంటు మోటార్లు వైర్లు దొంగలు మళ్లీ దొంగలించారు. సుమారు 50 మంది రైతులు వైర్లు చోరీకి గురయ్యాయి. కామారెడ్డి జిల్లా కామారెడ్డి మండలం ఉగ్రవాయి గ్రామ శివారులోని శ్రీ సాయిబాబా మందిరంలో ప్రతి గురువారం మరియు ఆదివారం ఘనంగా పూజలు నిర్వహించారు. భక్తులు భారీ సంఖ్యలో సాయిబాబాని దర్శించుకుని తమ కోరికలను బాబాకు చెప్పుకుంటారు. చాలా మహిమ గల ప్రేమ సాయి అని భక్తులు, రోజు భక్తుల తాకిడి పెరుగుతోంది. ఈ ప్రేమ మందిరంలో ప్రత్యేక పూజలతో పాటు అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నారు. ఈ అన్నదాన కార్యక్రమంలో సుమారు 200 మంది భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించారు. తీసుకున్న దగ్గర చెప్తాను. స్వామిని సేవించడానికి కానీ స్వామి దర్శనార్థం కానీ వస్తున్నారంటే సాయినాథుడి యొక్క పరిపూర్ణమైన వైభవం ఇక్కడ ఉంది కనుకనే ఇంత భక్తజన సందోహం మనకు కనబడతా ఉన్నది. ఎవరు ఏమి ఎలాంటి కోరికలతో వచ్చినా ఒక 11 ప్రదక్షిణలు గురుస్థానం దగ్గర మేడి చెట్టు, దాని వెనకాల పుట్ట, ఒక పెద్ద నాగేంద్ర స్వామి, సాక్షాత్తు ఆ ఆదిశేషుడు విష్ణుమూర్తి వెనకాల ఆ క్షీర సముద్రంలో విష్ణుమూర్తికి శయనంగా ఏ రకంగా ఆ ఆదిశేషుడు ఉన్నాడో మరి అదే రకంగా గురుస్థానం మేడి చెట్టు వెనకాల ఒక పెద్ద పుట్ట, దాంట్లో పెద్ద నాగేంద్ర స్వామి దాదాపు 8-9 అడుగులు ఒక పెద్ద ఆ స్వామి నిత్యం ఆయనను అనుసరిస్తూ ఇక్కడ వచ్చే భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తూ సాక్షాత్తు ఒక సజీవంగా ఉన్నది. ఒక గోమాతను కొలుస్తాం, ఒక నాగేంద్ర స్వామికి పాలు పోస్తాం పుట్టలో. మరి పుట్టలో పాలు పోస్తున్నామంటే మన భారతీయ సంస్కృతి ప్రతి చెట్టుకు పుట్టకు ప్రతి
అనువనువు పరమాత్మమయం అనే ఒక సనాతన ధర్మం ఒక విశ్వవ్యాప్తంగా మన భారతీయ సంస్కృతి దాన్ని విశ్వసిస్తూ పాటిస్తూ అనుసరిస్తూ ఉన్నాం. మరి అలాంటి కోవలోనే మన ప్రేమసాయి మందిరంలో కూడా నాగేంద్ర స్వామి, అలాగే ప్రతి వారం గురువారం ప్రతి ఆదివారం వందల సంఖ్యలో ఈ యొక్క భక్తులకు అన్నప్రసాదం, విశేషమైన రోజుల్లో కూడా స్వామికి విశేషమైన పూజలు, అలాగే వచ్చిన భక్తులందరూ కూడా అన్నప్రసాదంతో పాటు ఎందుకు అయితే సిటీలో మనం దూరంగా ఉండి నడవలేని వాళ్ళము మానసికంగా ఆందోళన చెందిన వాళ్ళు పోలేము కనుక దగ్గర ఉద్యోగంలో ఉన్నటువంటి ప్రేమసాయి మంత్రానికి వాళ్ళు తప్పకుండా ఈ ప్రేమసాయి మంత్రంలో చాలామంది భక్తులు చాలా నిర్ణయాలు నా అనుభవపూర్వకంగా నాకు మనశ్శాంతి కలగలుగుతుంది. ఇక్కడికి వస్తే ఇంటికి వెళ్ళాలనే కోరిక కలగదు, వెళ్ళాలి కొన్ని పరిస్థితులు అనుకున్నట్టు ఉండదు. అది ముఖ్యమైన సిరిడీలు జరిగినట్టు పూజలు జరుగుతున్నాయి, హారతులు జరుగుతున్నాయి. అలాగే ఇక్కడ ముఖ్యం నాలుగో సార్ హారతులు జరుగుతున్నారు, అన్నదానము దానం రెండు సార్లు పెడుతున్నారు. అన్ని చోట్ల టైం ఉంటుంది కానీ ఇక్కడ సిరిడీలో లాగా టైం లేదు. హారతులు ఫోన్ చేయబడతామంటే సాయంకాలం అయితే ఎవరు వచ్చినా చేసి పెడతాం. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీ అశోక్ గజపతిరాజు గారు కుటుంబ సభ్యులతో శ్రీవారిని దర్శించుకున్నారు. ఆయనకు టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ శ్రీవారి ప్రసాదాన్ని, చిత్రపటాన్ని, శ్రీవారి క్యాలెండర్ను బహుకరించారు. వరంగల్ జిల్లా దుర్గొండి మండలం పొనకల్ గ్రామంలో కూతురు పుట్టిన తర్వాత తన భర్త వద్దు అంటున్నారని అత్తవారి ఇంటి ముందే ఆందోళనకు దిగిన భార్య శిరీష. బెంగళూరులో స్కూల్ డే వేడుకలో విషాదం, స్టేజి కూలి, 9 మంది విద్యార్థులు మృతి, 4 తీవ్ర గాయాలు. సిద్దిపేట జిల్లా చెరియాల మండలం ముస్తాల గ్రామంలో రామలింగేశ్వర కాటన్ మిల్లో అగ్ని ప్రమాదం, సుమారు 50 లక్షల రూపాయలు ఆస్తి నష్టం, మంటలను ఆర్పుతున్న ఫైర్ సిబ్బంది. సిద్దిపేట జిల్లా శ్రీ చేరియాల మండలము రామలింగేశ్వర కాటన్ మిల్లు ముస్తారాబాద్ దగ్గర ఫైర్ అయినది. 40 నుంచి 50 లక్షల వరకు నష్టం జరిగింది పత్తి. ఈ సిద్దిపేట వాళ్ళు ఫైరింగ్ వాళ్ళు వచ్చి మాకు సహకారం చేస్తే చాలా ఇంతవరకు మెరుగైపోయినది. అన్న మీకు తెలిసి ఎట్లా? ఇవి ఈనాటి ఏఎన్ఎన్ వార్తా విశేషాలు. నమస్కారం.